నమస్కారం. ఈ రోజుల్లో హై స్కూల్ పిల్లల నుంచి దాదాపు 40 సంవత్సరాల వరకు మహిళలు బాధపడే విషయం ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఈ విషయం గురించి మనం తెలుసుకోవడానికి డాక్టర్ షాలిని మేడం దగ్గర ఉన్నాము. అమరా హాస్పిటల్ తిరుపతిలోని సీనియర్ గైనకాలజిస్ట్ మేడం దగ్గర ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది డెఫినేషన్ ఏంటంటే ఎంత వ్యవధిలో ఎంత క్రమంలో వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది, ఏ వయసులో వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ నార్మల్ పీరియడ్స్ ఏంటి తెలుసుకుంటే తర్వాత ఇర్రెగ్యులర్ అనేది తెలుసుకుందాం. నార్మల్ పీరియడ్స్ వచ్చి యూజువల్గా రెగ్యులర్ అని ఎప్పుడు అంటాము, ప్రతి 28 రోజులకు రావడం అనేది రెగ్యులర్ నార్మల్. కానీ దానికి ఒక కాల వ్యవధి అనేది ఉంది. ఒక 1 వీక్ ప్లస్ ఆర్ మైనస్ కూడా మనం నార్మల్ అంటాం. అంటే 21 రోజుల నుంచి 35 రోజుల లోపల వచ్చేస్తే అది రెగ్యులర్ పీరియడ్స్ కిందే లెక్క తీసుకుంటాం. ఒకవేళ మనకు ఇర్రెగ్యులర్ అని ఎప్పుడు అంటామంటే మనకు పీరియడ్ అనేది, మెన్సెస్ అనేది 21 రోజుల కంటే ముందు వచ్చినా 35 రోజులకు పైన వచ్చినా దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాం. కానీ అది ఒక్కసారి మాత్రమే వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనం. అది కంటిన్యూస్గా 2-3 సార్లు కంటిన్యూస్గా వస్తేనే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఒక్కసారికే 25 రోజులకే వచ్చింది, 35 రోజులకే వచ్చింది, 35 రోజుల పైన దాటినా కానీ రాలేదని ఒక్కసారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్లా 35 రోజులు దాటి పైబడి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి రీప్రొడక్టివ్ పీరియడ్లో ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. అందుకు మించి ఒక్కసారికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్ అన్నారు. కంటిన్యూస్గా 2-3 నెలల పైన వస్తేనే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. ఓకే మేడం, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణాలు ఏంటి? అసలు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గెట్టింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాలు అనేవి ఉంటాయి. యూజువల్గా తీసుకుంటే మనకు లైక్ ప్రిబర్టల్ గర్ల్స్లో, అడాలసెంట్ గర్ల్స్లో 15-16 ఇయర్స్ గర్ల్స్ లైక్ మెనార్కీ అంటాం మనకు. వయసుకు వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్య అనేది పీరియడ్ సమస్యగా తీసుకోము. ఎందుకంటే మనకు పీరియడ్స్ అనేది, పీరియడ్స్ రావడం అనేది ఒక వరము, ఆడవాళ్ళకి ఒక వరము, దేవుడిచ్చిన వరము. ఆ వరం మనకు పొందినప్పుడు మనకు వెంటనే దాని పరంగా ఉండే సమస్యలు అనేవి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఏమవుతుందంటే ఇమ్మెచ్యూరిటీ, దానివల్ల ఇంకా ఫుల్గా మెచ్యూర్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల హైపోథాలమస్ అంత బ్రెయిన్ అంతా కూడా మనకు ఫుల్గా సిగ్నల్స్ అనేవి, హార్మోన్స్ బ్యాలెన్స్ కొంచెం ఇనిషియల్ స్టేజెస్లో అటు ఇటు ఉండడం వల్ల దానివల్ల వచ్చి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్ టు 15-16 ఇయర్స్ వరకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒక డిసీజ్ కాదు, ప్రాబ్లం కాదు ఎవరికి. ఓకేనా? సో 15 ఇయర్స్ బిలో ఎవరికైనా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దాని గురించి మీరు భయపడకండి, బాధపడకండి. ఓకేనా? 15-16 ఇయర్స్ పైన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఫర్దర్గా మనం దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఏమి ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. ఓకేనా? 15 to 35-40 ఇయర్స్ వరకు కూడా మెయిన్ థింగ్ ఫస్ట్ పీరియడ్ మిస్సింగ్ ఇట్లా అనుకుంటే ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్గా మనం డిస్కస్ చేయాలనుకుంటుంది ఒక 2-3 కారణాలు మెయిన్గా ఉన్నాయి. అవి ఫస్ట్ థింగ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అనుకున్న అన్ని కారణాల్లో థైరాయిడ్ అనేది ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. థైరాయిడ్ అనేది ఎందువల్ల మనకి ఇలా చేస్తుందంటే, మనకు థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని. సో రెండిట్లోనూ ఏది ఉన్నా కానీ మనకు పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. ఒక దాంట్లో ఎర్లీగా వస్తాయి, ఇంకొక దాంట్లో లేట్గా రావడం అనేది జరుగుతుంది. థైరాయిడ్ అనేది మనకు హార్మోన్స్ అనేవి, ఈ ఫీమేల్ హార్మోన్స్ కానీ, థైరాయిడ్ హార్మోన్స్ కానీ, మిగిలిన బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి అనుగుణమై ఉంటాయి. ఒక సిగ్నల్ అనేది ఒకటి నుంచి వస్తే తర్వాత మన పీరియడ్స్ మీద ఎఫెక్ట్ రావడము, దాని మీద హార్మోన్స్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ఈ సైకిల్లో ఏది డిస్టర్బ్ అయినా పీరియడ్స్ మీద లాస్ట్కి మనకు బయటకు కనిపించేది పీరియడ్స్ కాబట్టి దాని మీద ప్రభావం చూపిస్తాయి. థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, హైపోథైరాయిడిజం వల్ల మనకు లేట్గా పీరియడ్స్ రావడము, హైపర్ థైరాయిడిజం వల్ల కొంచెం ఎర్లీగా రావడం అనేది జరుగుతుంటుంది. ఇలా థైరాయిడ్ ఉంటే ఒకసారి బ్లడ్ చెక్ చేసుకొని థైరాయిడ్ రిలేటెడ్గా మెడిసిన్ వాడితే దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కారణం వచ్చి మెయిన్ పీసీఓడి ప్రాబ్లం అనేది ఇప్పుడు అందరినీ బాధపెడుతున్న సమస్య. ఎందువల్ల అంటే మనం తీసుకునే ఫుడ్, లైఫ్ స్టైల్ అనేది మన
జీవన విధానము, తర్వాత డైట్ ప్లాన్స్, దానివల్ల అంటే లైక్ ప్రీవియస్గా ముందు కాలంలో మనం ఏంటంటే ఓన్లీ హెల్దీ ఆకుకూరలు ఏవే తీసుకుంటాము, ఇప్పుడు ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ అవ్వడము, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్, ఎగ్జాక్ట్లీ వీటన్నిటి వల్ల. అండ్ డైటరీ హ్యాబిట్స్ ఆల్సో, లేట్ నైట్స్ నిద్రపోవడము, లేట్ నైట్ లేట్ ఎర్లీగా లేకపోవడము, ఓకే, ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒబెసిటీ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒబెసిటీ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మనకు మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల పీసీఓడి అనేది వస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఫస్ట్ థింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, అబ్నార్మల్ హెయిర్ ప్యాటర్న్ వస్తుంది, ఓకే, హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. పీసీఓడి అనేది కూడా ఒక రీజన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఏజ్, అరౌండ్ 40-45 ఏజ్ తర్వాత, లైక్ 40 తర్వాత కూడా కొంతమందికి మెన్సెస్ 50 వరకు కూడా రావచ్చు. ఆ ఏజ్లో వచ్చే మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలు డయాబెటీస్ ఎంటర్ అవ్వడం కానీ, షుగర్ ఎంటర్ అవ్వడం కానీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ ఎర్లీగా రావడము, డేట్ ఎర్లీగా రావడము, లేదంటే లేట్గా రావడం, రెండూ జరుగుతాయి. ఇది కాకుండా కొన్నిసార్లు ఒక నెల రెండు నెలల లేట్ అవ్వడం ఎర్లీగా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాన్ని మనం ఇర్రెగ్యులర్ కింద తీసుకోం కానీ కొన్ని కారణాలు చెప్తాను. లైక్ ఎనీ స్ట్రెస్, లైక్ లాంగ్ జర్నీస్ చేయడం కానీ, ట్రావెల్ చేయడం వల్ల కూడా ఒక 1 మంత్ లేట్గా రావచ్చు, ఫీవర్ రావడము, స్ట్రెస్, ఎనీ స్ట్రెస్, ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఎనీథింగ్, ఏదైనా కానీ మనకు పీరియడ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. దాని గురించి అయితే ఒక నెల రెండు నెలలు అట్లా లేటుగా రావడం కానీ, ఎర్లీగా రావడం కానీ, దాని గురించి మీరు చింత చెందాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి మేడం, ఒక కామన్ గర్ల్కి అర్థమయ్యేలాగా చెప్పండి. మనకు ప్రధానంగా ఏంటంటే మన జీవన విధానము, జీవన శైలిని మార్చుకోవడం వల్ల మెయిన్గా మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బర్డ్స్ అనేవి, పక్షులు అనేవి పొద్దున్నే లేచి, గూడు నుంచి లేచి వాటి ఆహారం కోసము వెళ్ళేసి మళ్ళీ రాత్రి 8 గంటలకంతా వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా రాత్రిపూట పక్షులు తిరగడము వెళ్ళడం చూసారా? లేదు. సో అవి ఒక క్రమమైన పద్ధతిలో వాటి జీవన శైలిని కొనసాగిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మనకు మనం దాన్ని అతిక్రమించిపోతున్నాము. లేట్ నైట్ పార్టీస్, 10-11కి తినడము, మార్నింగ్ లేట్గా లేయడము, నైట్ లేట్గా పనుకోవడము, ఫుడ్ కూడా మనం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ తీసుకోవడం వల్ల మనము సృష్టికి వ్యతిరేకంగా పోతున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. మనకు ఏది కూడా సృష్టి అనేది దేవుడు మనకి ఇలా పెట్టి ఇట్లా చేయాలని చేసినప్పుడు మనం దానికి అనుసరించి పోతున్నప్పుడు మనకు సమస్యలు అనేవి తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ సివిలైజేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, సరే, లేట్ నైట్ పార్టీస్, లేట్గా నిద్రపోవడము, పార్టీస్ అనే కాదు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మహిళలు టీవీ చూడడం, ఎక్కువసేపు లేట్ నైట్గా టీవీ చూసి పనుకోవడము, మార్నింగ్ లేట్గా లేయడము, వీటన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సర్కేడియన్ రిధమ్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరుగుతుంటే అలా జరుగుతూ పోతుంటుంది. దానికి ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ, కొంచెం సమస్య వచ్చినా కానీ పీరియడ్స్ మీద ప్రాబ్లం, హార్మోన్స్ ప్రాబ్లం అయిపోయి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇది కాకుండా మెయిన్ ఇది రీజన్. ఇది కాకుండా ఇంకా థైరాయిడ్ సమస్య అట్లా ఉండేవాళ్ళు ఏంటంటే, 6 నెలలకు ఒకసారి మనం వాడే మాత్రలు కరెక్ట్గా డోస్ సరిపోతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఆ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు రిక్వైర్మెంట్ కూడా పెరగచ్చు, వాళ్ళు కొంచెము అయోడైజ్డ్ సాల్టే తీసుకోవాల్సి వస్తుంది, ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదు, క్యాబేజీ అట్లాంటి కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, థైరాయిడ్ సమస్యలు ఉండేవి. కొన్ని హెరిడిటరీగా కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేం, హెరిడిటరీ సమస్యలు అనేది మనం అవాయిడ్ చేయలేం. మన చేతిలో ఉండగలిగిన కొన్ని అవాయిడ్ చేయగలిగినవి, మనం సరి చేసుకోగలిగినవి మన చేతుల్లో ఉండేవి మనము కంట్రోల్లో చేసుకోగలిగితే చాలా మంచిది. 35-40-45 ఏళ్ళ వాళ్ళకి ఇంకొక రకమైన కారణాలు ఏంటంటే, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, లైక్ ఎర్లీగా రావడం, లేటుగా రావడం అనేది, ఫైబ్రాయిడ్స్ అని గడ్డలు ఉంటాయండి గర్భసంచిలో గడ్డలు, అవి మెయిన్. దానికి పర్టికులర్ రీజన్ అంటూ ఉండదు. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేది ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే మెయిన్ స్ట్రెస్ ఒకటి, సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము,
ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, తర్వాత కొంచెం ఫెమిలియల్ ఇది కూడా ఉంది. ఇవన్నీ రీజన్స్ కలిపితే ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి వస్తున్నాయి. సో వాటి వల్ల కూడా మనకు పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.